బాగుందన్నా, చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. పార్ట్ టూ ఉంది యాజ్ యూజువల్. సో నాగేశ్వరన్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు, చాలా బాగుంది సినిమా. సో ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. బాహుబలి వేరు, ఇది వేరు స్టోరీ. ఇది చాలా బాగుంది సినిమా, చూడొచ్చు, సెకండ్ టైం కూడా చూడొచ్చు, ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు. చాలా బాగుంది, సూపర్గా ఉంది. లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ పెట్టారు, ఇతను కర్ణుడిగా వస్తాడు కదా, సో ఈ కర్ణుడి క్యారెక్టర్ ఎలా ఉంటుందనే చిన్న ట్విస్ట్ అది అన్ని పెట్టారు. బాగుంది, చాలా బాగుంది సినిమా. ఉండొచ్చు, ఉండొచ్చు. పార్ట్ టూ అవతార్ ఏం చేయాలి కాదని బాధిస్తాడు సినిమా. చాలా బాగుంది, చాలా బాగుంది. మొత్తం స్టోరీ ఓరియంటెడ్గా చాలా బాగుంది స్టోరీ, చూడొచ్చు సినిమా. చాలా అతనికి ఈ విజన్ చాలా బాగుంది. నాగాశ్విన్ ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్, చాలా బాధిస్తాడు టెక్నికల్గా కానీ అన్నిటి కానీ బాగుంది. అంతా చిన్న క్యారెక్టర్ ప్రభాస్ క్యారెక్టర్ ఇద్దరిది బాగుంది. వాళ్ళ ఫైట్ కూడా, వాళ్ళిద్దరి మధ్య ఫైట్ కూడా బాగుంది. గుడ్ మూవీ, ఓవరాల్ గుడ్ మూవీ అండి, బాగుంది. అందరు చూడొచ్చు. కలెక్షన్స్ వైజ్గా కూడా రికార్డ్స్ చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా బ్రేక్ ఉంటుంది. మొబైల్ రికార్డ్ చెప్పలేము కానీ రికార్డ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. గుడ్ మూవీ, అంటే ఒక విజన్తోనే వెళ్ళారండి. ఒకసారి మొత్తం మీద స్టోరీ ఓరియంటెడ్తో, అక్కడక్కడ కామెడీతో సినిమా, ఎక్కడ సినిమా ఎక్కడ బోర్ మనం కంపేర్ చేయకూడదు. ఈ మూవీ వచ్చింది టికెట్స్ వైజ్గా వచ్చింది. ట్విస్ట్ అయితే క్రేజీ ఉందా అన్న, స్పాయిలర్స్ ఇవ్వకండి కానీ సినిమా అయితే సూపర్ ఉందా అన్న, ఎక్సలెంట్ ఉందా అన్న. అసలు బాహుబలి తర్వాత ఆ రేంజ్ మూవీ అనుకో. అవునన్నా, చాలా మంది అంటే నాకు బాగా కుక్ చేశాడు మూవీని అయితే. బాగుంది చూడాలి, మస్తు నైస్ అలా సినిమాలో బాగుంది భయ్యా. హైలైట్స్ ఏంటి అన్న, మీకేం నచ్చింది సినిమాలో? బాగానే ఉంది, అవన్నీ దేంట్లేమయ్యా.